Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu pai Somu Veerraju paata paga debbake debba teeyalsindena TDP ni modati nunchi dheetuga edurukuntunna BJP netaga Somu Veerrajuku agrasthanam undi 2019 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు బీజేపీతో టీడీపీ పొత్తు తెగదింపులు చేసుకుంది. దీంతో టీడీపీ బీజేపీ నేతలు పరస్పరం విమర్శలు తీవ్ర స్థాయిలో చేసుకున్నారు. ఆ సందర్భంలో టీడీపీపై ఓ రేంజ్లో సోము వీర్రాజు విరుచుకుపడ్డారు. టీడీపీ అంటే వీర్రాజు ఒంటికాలపై లేస్తారనే పేరు తెచ్చుకున్నారు. 2015లో ఎమ్మెల్సీగా ఎన్నికైన సోము వీర్రాజుపై టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక దశలో సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి తమ భిక్ష అని టీడీపీ నేతలు ఆరోపించారు. ఆ సందర్భంలో అసలు టీడీపీకి అధికారం తమ భిక్ష అని బీజేపీ నేతలు ఘాటుగా బదిలిచ్చారు. 2019లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న టీడీపీ తిరిగి ఎలాగైనా బీజేపీకి దగ్గర కావాలని శత విధాలుగా ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కావడం టీడీపీ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడైన మొదటి రోజు నుంచి టీడీపీపై సోము తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించి తన వైఖరి ఏంటో సంకేతాలు పంపారు. టీడీపీ పాలనలో అవినీతిపై విచారణ జరిపించాలని ప్రధాని మోదీని కోరతానని సోము వీర్రాజు ప్రకటించి బాంబు పేల్చారు. అంతేకాదు అధికార పార్టీ వైసీపీతో పాటు టీడీపీని కూడా తమ ప్రత్యర్థిగా భావిస్తామని సోము వీర్రాజు పదే పదే చెబుతుండడం చంద్రబాబు ఆ పార్టీ నేతలకు ఏమాత్రం మింగుడు పడలేదు. అంతేకాదు 2024లో బీజేపీ జనసేన మిత్రపక్షాల కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పడం ద్వారా టీడీపీ పని అయిపోయిందనే విషయాన్ని ఆ పార్టీ నేతలు సానుభూతి పరులు. ఎల్లో మీడియాకు ఒకవైపు పట్టరాని కోపం, మరోవైపు తీవ్ర ఆవేదనను మిగిల్చుతోంది. 2024లో ఒంటరిగా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారానికి దగ్గర కాలేనని టీడీపీ అధినేత చంద్రబాబుకు 2019 ఎన్నికల ఫలితాలు ఓ హెచ్చరిక చేయడంతో గుణపాఠం పంపాయి. అందుకే పార్టీని బతికించుకోవాలంటే ఎలాగైనా 2024లో అధికారంలోకి రావడం చంద్రబాబు ముందున్న అతిపెద్ద సవాల్. ఒకవేళ 2024లో టీడీపీ అధికారంలోకి రాకపోతే మాత్రం ఏపీలో టీడీపీ అనేది చరిత్ర కాలగర్భంలో కలిసిపోక తప్పదు. ఎందుకంటే చంద్రబాబు వయసు పైబడుతున్న నేపథ్యంలో ఇక ఆయన రాజకీయాల్లో కొనసాగే పరిస్థితి ఉండదు. మరోవైపు చంద్రబాబు రాజకీయ వారసుడు లోకేష్కు జాకిలు వేసి నిలబెడుతున్న ఎదగలేని దుస్థితి. అసలు చంద్రబాబుపై సోము వీర్రాజుకు ఎందుకంత కోపం అనేది ఇంతకాలం ఎవరికీ సమాధానం దొరకని ప్రశ్న. చంద్రబాబు అనుకూల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ మొత్తాన్ని జాగ్రత్తగా చదివితే ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. 2004లో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా కడియం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అయితే నా మీద ఇష్టం లేక కాబోలు, నేను ఓడిపోతానని 5,000 ఓట్లు కూడా రావని చంద్రబాబు ముందే ప్రచారం చేశారు. కానీ నాకు 42,000 ఓట్లు వచ్చాయి. ఇది సోము వీర్రాజు మనసును రగుల్చుతున్న ప్రధాన అంశం. సోము వీర్రాజును వంచిన విషయాన్ని చంద్రబాబు మర్చిపోయి ఉండొచ్చు. కానీ చంద్రబాబు మోసానికి దెబ్బతిన్న వీర్రాజు హృదయం ఎప్పటికీ ఆరని మంటల రగులుతూనే ఉంది. తననే కాదు బీజేపీని కూడా చంద్రబాబు అడుగడుగునా మోసం చేయడంతో ఇక టీడీపీని ఎట్టి పరిస్థితుల్లో కోలుకోలేని దెబ్బతీయాలని సోము వీర్రాజు గట్టి పట్టుదలతో ఉన్నారు. బయటకి తెలియని చాలా అంశాలు చంద్రబాబుపై ఆగ్రహానికి కారణమయ్యాయని చెప్పక తప్పదు. చంద్రబాబు వంచన స్వభావం నేడు ఆయన రాజకీయ పతనానికి బీజం వేసిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.